కోసం కేంద్ర విధించిన లాక్ డౌన్ మూడో దశ ఇవాల్టితో ముగుస్తోంది. మొదటి విడత లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు కాక రెండో విడత లాక్ డౌన్ లో స్వల్ప మినహాయింపులు ఇచ్చారు. మూడో విడత లాక్ డౌన్ లో జోన్ల ఆధారంగా సడలింపులు చేశారు. లాక్ డౌన్ 4 లో కొత్త నిబంధనలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. ఈ కొత్త మార్గదర్శకాలను కేంద్రం ఏ క్షణంలో అయినా ప్రకటించబోతోంది. అయితే ఈసారి లాక్ డౌన్ నిబంధనలను సడలించుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు గ్రీన్ జోన్ తో పాటు ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను ఎత్తేయనున్నట్టు సమాచారం. అలాగే అన్ని జోన్లలను ఆర్టీసీ బస్సులను 50% సీట్లతో నడుపుకునే అవకాశం కూడా కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం గుర్తించిన ఏరియాల్లో మాత్రమే కఠిన నిబంధనలు ఉంటాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగింపు అంశాన్ని రాష్ట్రాలకే వదిలేయనుంది. ఇక వినియోగదారులు గుంపులుగా ఏర్పడని వ్యాపారులకు అనుమతి కూడా ఇవ్వనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న 30 మున్సిపాలిటీ కార్పొరేషన్లను కేంద్రం గుర్తించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు ప్రాంతాలున్నాయి. మొదటిది గ్రేటర్ హైదరాబాద్ కాగా రెండోది కర్నూలు. ఏపీ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు సహా 12 రాష్ట్రాల్లో ఈ 30 డేంజర్ స్పాట్లను గుర్తించారు. గ్రేటర్ చెన్నై, గ్రేటర్ ముంబై, జీహెచ్ఎంసీ, కర్నూలు, భోపాల్ ఇలా 30 ప్రాంతాలున్నాయి. ఇప్పటికే మూడో దశలో కేంద్రం కొన్ని ప్రత్యేక రైళ్లకు అనుమతిచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులను కూడా 50% సీట్ల భర్తీతో నడుపుకోవచ్చని అనుమతిచ్చినా రాష్ట్రాలు నడిపేందుకు ధైర్యం చేయలేకపోయాయి. అయితే కేంద్రం రైలు సర్వీసులను క్రమంగా ప్రారంభించడంతో పాటు విమాన సర్వీసులను కూడా మొదలుపెట్టే అవకాశం ఉందంటున్నారు. కానీ ఒకేసారి వీటికి అనుమతి ఉండదని అంటున్నారు. మొత్తంగా నాలుగో విడత కేంద్రం లాక్డౌన్ రూల్స్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేసులు వేగంగా పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. నేటితో మూడో విడత లాక్డౌన్ ముగుస్తుంది. సో లాక్డౌన్ 4.0 కి సంబంధించి కొత్త నిబంధనలు ఉండబోతాయి. అలాగే చాలా వరకు కొంత సడలింపులు ఉంటాయి నిబంధనల్లో అంటున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తారని సో ముందే తెలిసిందా? అయితే ఈసారి రాష్ట్రాలకు నిర్ణయాన్ని కేంద్రం వదిలేసే పరిస్థితి ఏమైనా ఉందా? అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో లాక్డౌన్ 4 కు సంబంధించిన నియమాలను, గైడ్ లైన్స్ కూడా కేంద్ర
హోమ్ శాఖ విడుదల చేయబోతుంది. లాక్డౌన్ 3 ఈ రోజుతో ముగియబోతుంది. రేపటి నుంచి కూడా లాక్డౌన్ 4 ఉండబోతుంది. ప్రధాని ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పుడు, ఆ తర్వాత దేశాన్ని జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు కూడా లాక్డౌన్ 4 ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈసారి లాక్డౌన్ 4 మాత్రం చాలా భిన్నంగా ఉండబోతుందని కూడా ఆయన చెప్పారు. అంటే భిన్నంగా ఉండబోతుంది అంటే ఈ నాలుగు ఇప్పటి వరకు ఉన్నటువంటి మూడు లాక్డౌన్ల కన్నా ఈ నాలుగో లాక్డౌన్ ఖచ్చితంగా భిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజు వరకు చూసాం, 5 రోజుల పాటు వరుసగా నిర్మలా సీతారామన్ 5 రోజుల పాటు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అనౌన్స్ చేశారు. 20 లక్షల కన్నా ఒక 70 వేల కోట్ల రూపాయలు అదనంగానే ఆ ప్యాకేజ్ ఉంది, ప్రధాని చెప్పినటువంటి ప్యాకేజ్. ఆ ప్యాకేజీ ఈ రోజుతో ముగిసింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా డిమాండ్ అండ్ సప్లై ఈ రెండు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. సో సప్లై కి సంబంధించినటువంటి సైడ్ పైన ఈ రోజు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని అనౌన్స్ చేశారు. కాబట్టి ఇంకా డిమాండ్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. సో డిమాండ్ క్రియేట్ చేయాలంటే జనాలంతా బయటకు వచ్చి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో సప్లై సైడ్ లో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి బూస్ట్ ఏదైతే ఉందో, ఎకానమీ బూస్ట్ ఉందో, వాటన్నిటి కూడా డిమాండ్ సైడ్ మార్చాలంటే ఇక లాక్డౌన్ కు సంబంధించి కొన్ని రూల్స్ ను సడలించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నాలుగు ప్రధానమైనటువంటి అంశాల్లో మాత్రం ఈ సడలింపులు ఉండకపోయే అవకాశం ఉంది. స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా మాల్స్, సినిమా హాల్లు, ఈ నాలుగు అంశాలకు సంబంధించి మిగతా చోట్ల మాత్రం బాగానే సడలింపులు ఉండే అవకాశం ఉంది. సెలూన్లు, అదేవిధంగా ఆప్టికల్స్, మిగతా వీటన్నిటిపై కూడా ఎక్కువ రిలాక్సేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎవరైతే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిలో మాట్లాడుతూ, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 30 కార్పొరేషన్లు మున్సిపాలిటీలను గుర్తించారు. ఈ 30 కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లోనే 80% కేసులు నమోదయ్యాయి. సో ఈ 80% కేసులు ఎక్కడైతే నమోదయ్యాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. ఈ 30 కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో మాత్రమే ఎక్కువ ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. కంటైన్మెంట్ జోన్లో, రెడ్ జోన్లలో కూడా కంటైన్మెంట్ జోన్లో మాత్రమే ఎక్కువ ఆంక్షలు ఉంటాయి. అక్కడ కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైతే చాలా వరకు మినహాయింపులు ఇచ్చారు. రెడ్ జోన్ మాత్రమే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. రెడ్ జోన్ లో కూడా కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రమే కొన్ని ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. సో రెడ్ జోన్, అదేవిధంగా గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్. సో గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ లో మొత్తంగా రిలాక్సేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రెడ్ జోన్ లో మాత్రమే కొంత రిలాక్సేషన్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఆ రెడ్ జోన్ ఏరియాలో కూడా ఇంకా ఈ రోజు ఇచ్చే ఈ గైడ్ లైన్స్ ముందే ఈ రెడ్ జోన్లు, ఏ రెడ్ జోన్లు అటు ఇప్పటి వరకు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇటు తెలంగాణలో చూసుకుంటే 8 రెడ్ జోన్లు, ఆంధ్రాలో 5 రెడ్ జోన్లు, వాటన్నిటిని కూడా కుదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రెడ్ జోన్లు కుదించబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత కంటైన్మెంట్ జోన్ల వరకే ఈ యొక్క ఈ గైడ్ లైన్స్ ను, ఈ ఆంక్షలను విధించబోతున్నారు లాక్డౌన్ 4. అదేవిధంగా మిగతా స్కూళ్ళు, కాలేజీలు, మాల్స్, ఏవైతే సినిమా హాల్స్ ఉన్నాయో వీటన్నిటికి మాత్రం పూర్తిగా బంద్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్కూళ్ళు, కాలేజీలు అయితే ఇప్పటికే ఆగస్టు ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ చేయాల్సింది. సెప్టెంబర్ లో కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలంటే ఎస్ఐడి డిపార్ట్మెంట్ ఇప్పటికే ఒక సర్క్యులేషన్ పంపింది. కొత్తగా ఇప్పుడున్నటువంటి వాళ్లకు అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ లో స్టార్ట్ చేయాలని కూడా చెప్పింది. సో ఆగస్ట్, సెప్టెంబర్ లో మాత్రం స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సినిమా హాల్, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు వరకు అయితే లాక్డౌన్ 4 కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మహారాష్ట్ర మనం చూసాం, ఈ రోజు ప్రకటన చేశారు 31 వరకు కూడా అక్కడ లాక్డౌన్ కొనసాగించబోతున్నారు. సో తెలంగాణ కూడా ఈ నెల 29 వరకు కూడా అక్కడ లాక్డౌన్ ఉంటుంది. రంజాన్ కూడా 23-24 తేదీలో రంజాన్ ఉంది కాబట్టి రంజాన్ వరకు కూడా కొన్ని రాష్ట్రాల్లో అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తాన్ని కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎక్కడైతే ఈ కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లు తక్కువగా ఉన్నాయి, అదేవిధంగా కరోనా ఫ్రీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్ట్ కు సంబంధించినటువంటి రాష్ట్రాలు, వాటన్నిటికి కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఈ లాక్డౌన్ ఆంక్షలను నడుస్తోంది కదా. ఇప్పటికే హర్యానా లాంటి రాష్ట్రాలన్నీ కూడా బస్సులను ప్రారంభించేశాయి. మరి ఇలాంటి టైంలో కొన్ని రాష్ట్రాలేమో భయపడుతున్నాయి. మరి ఏమైనా స్పష్టమైన మార్గదర్శకాలు ప్రజా రవాణాకు సంబంధించి ఏమైనా విడుదల చేస్తుందా కేంద్రం? ఖచ్చితంగా వివిచంద్రిక, ప్రజా రవాణాకు సంబంధించిన దానిపైన ఎక్కువగా కేంద్రం దృష్టి సారించింది. ఏపీ కూడా ప్రజా రవాణాకు సంబంధించి కొంచెం సడలింపులు ఇవ్వాలి అని కూడా చెప్పింది. అయితే ఇంటర్ స్టేట్ లో అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళటానికి మాత్రం ఇప్పటి వరకు లాక్డౌన్ 3 వరకు అనుమతి లేదు. లాక్డౌన్ 2 అసలు అనుమతి లేదు. లాక్డౌన్ 3 లో కొన్ని జిల్లాల వరకు పరిమితం చేశారు. అంటే విజయవాడ సిటీ ఉందంటే విజయవాడలో మాత్రమే గ్రీన్ జోన్ లో తిరిగే అవకాశం, తర్వాత గుంటూరు, ఆ విధంగా ఒక్కొక్క ఏరియాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇంటర్ స్టేట్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ ఈ ప్రజా రవాణా అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ కు కూడా అనుమతి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇంటర్ స్టేట్ లోనే అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ లోనే కొంత అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వెళ్లే అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంది. దాని మీద కూడా కొంత కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే
అక్కడ రోడ్ రవాణా ఆర్టీసీ ఏదైతే ఉందో ఆర్టీసీ ఒకవేళ నడిపితే ఎట్లా నడపాలి అన్న దాని మీద కసరత్తు చేసింది. సీట్లపై కూడా మార్కులు వేసింది. ఆ సీట్లపై మార్కులు వేసిన సీట్లలో కూర్చోకుండా వేరే చోట కూర్చునే విధంగా, అంటే 50% ఆక్యుపెన్సీతో నడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజా రవాణా కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్ లో ఎక్కువ శాతం అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు అయితే 50% ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సోషల్ డిస్టెన్సింగ్, అదే విధంగా అంటే కృష్ణ కొంత భౌతిక దూరం పాటించి రిలాక్సేషన్స్ ఇస్తారని అంటున్నప్పటికీ కూడా ఎప్పుడైతే లాక్డౌన్ ఉన్నప్పుడు మొదలైందో అప్పుడు కేసెస్ కొంతవరకు ఓకే, కానీ కొన్ని కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యాకే కేసెస్ మరీ పెరుగుతూ వస్తున్నాయి. 24 గంటల్లో అయితే దాదాపు 5,000 కేసెస్ నమోదయ్యాయి. మరి పరిస్థితిని కేంద్రం ఎలా అంచనా వేస్తోంది? ఖచ్చితంగా విజయచంద్ర గారు మీరు చెప్పినట్లుగా ఏదైతే రిలాక్సేషన్స్ ఇచ్చిన తర్వాత లాక్డౌన్ ఉండనంత వరకు కూడా ఈ యొక్క కరోనా వ్యాప్తి కట్టడిలో ఉంది. లాక్డౌన్ కి సంబంధించి కొన్ని సడలింపులు మినహాయింపులు ఇచ్చిన తర్వాత వీటి యొక్క వ్యాప్తి ఎక్కువైనట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం మరిన్ని ఆంక్షలు, అంటే కరోనా వ్యాప్తికి సంబంధించి ఆంక్షలు ఇస్తూనే మరోపక్క ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉదయలైనటువంటి ఆర్థిక వ్యవస్థకు కొంత పునరుద్ధరణ జరగాలి, పునరుజ్జీవనం రావాలంటే మాత్రం ఈ యొక్క యాక్టివిటీ డిమాండ్ సైడ్ నుంచి మాత్రం యాక్టివిటీ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ యాక్టివిటీ కొన్ని పరిమితులతో కొన్ని ఆంక్షలతో చేయాల్సిన అవసరం ఉంది. SMS అంటే శానిటైజర్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్, ఈ సూత్రం మేమే ఈసారి ఈ యొక్క లాక్డౌన్ సంబంధించిన నిబంధనలు ఉండబోతున్నాయి. SMS రూపంలో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఈ మూడింటిని కూడా ఖచ్చితంగా పాటించాలి. ప్రజా రవాణాకు అనుమతించిన నేపథ్యంలో కూడా ఈ మూడింటిని ఖచ్చితంగా అనుమతించి వాటికి సంబంధించినటువంటి తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాష్ట్రాలకు ఈ ప్రజా రవాణాకు సంబంధించి ఆయా రాష్ట్రాలకే దాని మీద నిర్ణయాధికారం ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరెంజ్ గ్రీన్ జోన్ లో కూడా కొంత వెసులుబాటును కల్పించి ఇంకా యాక్టివిటీస్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటన్నిటికీ కొంత వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఇప్పటికే మనం చూసాం కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా అవకాశం ఇస్తున్నారు షాపులో. ఆంధ్రప్రదేశ్ లో అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ షాపులు తెరిచే అవకాశం ఉంది. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే అక్కడ నిర్ణయాలు తీసుకున్న అధికారం ఇచ్చారు. కొన్ని బ్రాడ్ గానే ఆయా రాష్ట్రాలు గైడ్ లైన్స్ ను ఇంకా కఠినంగా అమలు చేస్తూ ఈ యొక్క లాక్డౌన్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం అవి సొంతంగానే నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు కూడా అదే విధంగానే రాష్ట్రాలకు కొన్ని అంశాల్లో నిర్ణయాధికారం ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే రైళ్లు, ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం లేదు. విమానాలను కూడా నడిపే అవకాశం ఉంది. ప్రత్యేక రైలు స్థానంలో ఏదైతే రోజువారీ రైళ్లు ఉన్నాయో వాటికి బదులుగా ప్రత్యేక రైలు ఇప్పుడు ఏవైతే నడుపుతున్నారో 15 జతల రైలు నడుపుతున్నారో వాటి సంఖ్యను ఇంకా ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది. జూన్ 30 వరకు కూడా ఈ రైలు అన్ని కూడా కట్ చేశారు. వాటి ఇప్పటి వరకు టికెట్లు ఏవైతే తీసుకున్నారో వాటన్నిటిని కూడా వాపస్ రైల్వే కనెక్షన్ రైలు మాత్రం ఉండవు, ప్రత్యేక రైలు మాత్రం. అదేవిధంగా దేశీయ విమాన సర్వీసులు కూడా నడిపే యోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఆయా విమానాశ్రయాలు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.